welcome to yoyo tv ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఈసారి అంచనాలకు భిన్నంగా కేబినెట్ కూర్పు జరిగింది ఈ మంత్రి వర్గంలో జనసేనకు మూడు బీజేపీకి ఓ మంత్రి పదవి కేటాయించారు ముగ్గురు మహిళలను ఎంపిక చేశారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నాధేళ్ల మనోహర్ తో పాటు కందుల దుర్గేష్ కు అవకాశం దక్కగా బీజేపీ నుంచి అనూహ్యంగా సత్యకుమార్ కు బెర్త్ టీడీపీ నుంచి ఇరవై మందికి అవకాశం దక్కగా సీనియర్లతో పాటు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి కేబినెట్ లో అవకాశం ఇచ్చారు చంద్రబాబు అయితే ఈ మంత్రివర్గంలో చాలా మంది సీనియర్లను పక్కన పెట్టడం సర్వత్రా చర్చనీయాంశం అయింది గంటా శ్రీనివాస్ అయ్యన్న పరిటాల సునీతతో పాటు పలువురు సీనియర్లను పక్కన పెట్టడంపై జోరుగా చర్చ జరుగుతోంది చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ముందు చూపుతోనే నిర్ణయాలు తీసుకుంటారని అందులో భాగంగానే చాలా మంది సీనియర్లకు చోటు కల్పించలేదని తెలుస్తోంది ఏపీ అభివృద్ధి కోసం మరో ఇరవై ఏళ్ల దీర్ఘదృష్టితో పాలన ఎజెండా ఖరారు చేసుకున్నారు చంద్రబాబు అందుకే ఈ కేబినెట్ లో గతంలో మంత్రి పదవులు నిర్వర్తించిన కొద్దిమంది సీనియర్లకు మాత్రమే అవకాశం ఇచ్చారని భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా జూనియర్లను సైతం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతోనే కొత్త వారికి కేబినెట్ లో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది పైగా టీడీపీ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన యువ నేతలకు గుర్తింపు ఇవ్వాలని జూనియర్లకు ఈ కేబినెట్ భరిత ఖరారు చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అలాగే ఇప్పటికే చంద్రబాబు తర్వాత లోకేష్ ను ఫ్యూచర్ లీడర్ గా ప్రాజెక్టు చేస్తోంది టీడీపీ ఈ నేపథ్యంలో లోకేష్ ప్రభుత్వంలోనూ పట్టు సాధించేందుకు ఈ కేబినెట్ కూర్పు జరిగిందని అంటున్నారు మొత్తానికి ఈ మంత్రివర్గ ఏర్పాటులో లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అయితే మంత్రివర్గంలో తప్పక అవకాశం ఉంటుందని భావించిన సీనియర్ నేతలు గంటా శ్రీనివాస్ అయ్యన్న పాత్రుడు కిమిడి కళా వెంకట్రావు గోరంట్ల బుచ్చయ్య కాల్వ శ్రీనివాసులు కూన రవికుమార్ పరిటాల సునిత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పితాని సత్యనారాయణ జ్యోతుల నెహ్రూ కన్నా లక్ష్మీనారాయణ కొనితాల రామకృష్ణ కామినేని శ్రీనివాస రావులకు నిరాశ ఎదురైంది